कमलजार्चितं कामितार्थदं कमललोचनं विद्रुमाधरं वरकिरीटिनं वारिजाननं वरदवेङ्कटाधिश्वरं भजे वरदवेङ्कटाधिश्वरं भजे वेङ्कटाद्रिसमं स्थानं బ్రహ్మాండే నాస్తించేంకటేషసమో రామానుజస్య నవిష్య శరణం ప్రపద్యే ఆహ్వాళి అరుళి చయళ్ళి తిరుమలకొండ తిరుమల అనే మాట తమిళ మాట మలై అంటే తమిళంలో కొండ అని అర్థం నీలగిరి మలై పొదిగై మలై తిరుత్తని మలై మహదేవమలై అని తమిళనాడులో వ్యవహరిస్తూ ఉంటారు మలై అంటే కొండ తిరుమల అంటే పవిత్రమైనటువంటి కొండ ఈ తిరుమల అనేటువంటి మాటను తెలుగు వాగ్గేయకారులు కూడా అలాగే గ్రహించారు మలయ్య అనేటువంటి మాట తెలుగులో అంతగా ప్రచారం లేకపోయినా పోతన భాగవతంలో మాత్రం అమ్మలగన్నయమ్మ అని అన్నారు ఆ అమ్మలగన్నయమ్మ అనడాన్ని కొంతమంది పెద్దలు ఆ ప్లస్ మలగన్నయమ్మ అని కూడా విడదీసి అర్థ విశేషం చెబుతూ ఉంటారు అక్కడ కొండ అని మాత్రమే అర్థం అటువంటి తిరుమల కొండ గురించి వేదంలో అరాయి కాణే అనేటువంటి సూక్తంలో చెప్పడం జరిగింది వేదంలోనే ఈ కొండకు ప్రాధాన్యం ఉంది భారతదేశంలో ఉండేటువంటి కొండలలో అతి ప్రాచీనమైనటువంటి కొండలు రెండే అని భౌగోళికులు చెబుతారు మొదటిది తిరువేంగడమని చెప్పబడేటువంటి ఈ ఏడు కొండలు అలాగే మధురైకి సమీపంలో ఉండేటువంటి పొదిగే మలై అని చెప్పబడేటువంటి కొండలు ఈ రెండు కొండలు చాలా ప్రాచీనమైనవి అని పెద్దలు చెప్పగా విన్నాను అటువంటి ఈ కొండలలో ఒకటైనటువంటి తిరుమల కొండను అలాగే ఈ కొండ మీద ఉన్నటువంటి స్వామిని గురించి ఆళ్వారులు ప్రస్తుతించినారు భక్తి ద్రావిడ ఉపజీలాయే అని హిందీలో ఒక దోహ ఉంది భక్తి అన్నది దక్షిణ భారతదేశంలో పుట్టింది ద్రావిడ దేశంలో పుట్టింది ఆ భక్తి అనేది క్రమంగా ఉత్తర దేశానికి ప్రాకింది అని ఆ దోహ యొక్క అర్థం ఇది నిజమనిపిస్తుంది ఎందుకంటే భారతదేశంలో భక్తి ఉద్యమానికి పాడుపడిన వారు ఎందరో ఉన్నారు వారిలో ఆళ్వారులు చాలా గొప్పవాళ్ళు అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ ఆళ్వారులు అనే మాట తమిళలకు బాగా పరిచయం తెలుగువారిలో కూడా వైష్ణవులకు బాగా పరిచయం సామాన్యులు ఈ ఆళ్వారులు అనేటువంటి మాటగా అర్థం తెలియకపోవడంలో ఆశ్చర్యమేం లేదు చెప్పవలసిన అవసరం కూడా ఉంది తమిళంలో ఆడం అంటే లోతు అని అర్థం ఆడమా ఇరుకపా అంటుంటారు లోతుగా ఉంది లోతు తెలిసినవారు అని అర్థం ఏ లోతు తెలిసిన వారు అని ప్రశ్నించుకుంటే ఆ భగవంతుని యొక్క రూప లీల గుణ విభూతులను భావించి 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 తన్మయులైనటువంటి వారు భగవంతుని యొక్క లోతు తెలుసుకోవడం సామాన్యమైనది కాదు అయినప్పటికీ ఆ భగవంతుని యొక్క రూపాన్ని గురించి భగవంతుని యొక్క లీలను గురించి భగవంతుని యొక్క అనేక విభవాదులను గురించి అర్థావతార మూర్తుల గురించి స్మరించి స్మరించి కీర్తించి కీర్తించి పరవశలైనటువంటి వారు ఆళ్వారులు అని అంటాం ఎండలో తిరుగుతుంటే అలసట వస్తుంది చెమట పోస్తుంది బడలిక వస్తుంది అదే చల్లటి నీడ కనబడితే ఆ నీడలో శదీర్చుకుంటే అవి ఆయాసం పోతుంది బడలిక పోతుంది ఎంతో ఆనందం కలుగుతూ ఉంటుంది అలాగే ఈ ఆళ్వారుల యొక్క చరిత్ర విన్నా ఆళ్వారుల యొక్క పాసురాల మననం చేసినా ఆ పాసురాలలో ఉండేటువంటి అర్థ విశేషాదులను గమనించినా మనకెంతో ఆనందం కలుగుతుంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అటువంటి ఆళ్వారులు పన్నిద్దరు అని పెద్దలు చెబుతారు ఆ పన్నిద్దరు ఆళ్వారులలో పది మంది ఈ తిరువేంగడమయాను సేవించినారు పాసురాలతో కీర్తించినారు తొండరడిప్పొడి ఆళ్వార్ అని చెప్పబడేటువంటి విప్రనారాయణుడు అలాగే మధురకవి ఆళ్వార్ ఇద్దరు కూడా ఈ స్వామిని గురించి ఏమీ చెప్పలేదు ముఖ్యంగా మధురకవి ఆళ్వార్ ఆచార నిష్టకు ప్రాధాన్యం ఇచ్చాడన్నమాట ఈ పది మంది ఆళ్వారులు తమ యొక్క పాసురాలలో స్వామిని కీర్తించారు సుమారు రెండు వందలకు పైన ఉన్నటువంటి పాసురాలు పాశురాలు అనే మాటకు అర్థం ఏంటంటే గానంతో చెప్పబడేటువంటి పద్యము అని అర్థం ఒక పద్యాన్ని వతనంగా చదవచ్చు రాగయుక్తంగా చదవచ్చు అభిరేయపూర్వకంగా కూడా చదవచ్చు కనుక గానంతో పాడబడేటువంటి పద్యాన్ని పాశురములు అని చెప్పడం తమిళ యొక్క సంప్రదాయం అటువంటి పాసురాలు రెండు వందల కంటే పైన ఉన్నాయి ఈ ఆళ్వారులు తాము దర్శించినటువంటి స్వామిని గురించి చెప్పారు ఇక్కడ మూడు అభిప్రాయాలు ఉన్నాయి ఆళ్వారులు తిరుమలకు రానేలేదు వారు ఉండేటువంటి ఆ నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు వారి ముందు సాక్షాత్కరించాయి సాక్షాత్కరించినటువంటి ఆ దివ్యదేశాలను వారు పరవశంతో కీర్తించారు అని ఒక వాదన ఉన్నది మరికొంతమంది ఆళ్వారులు తిరుపతికి వచ్చారు అడివారం అంటే అలిపిరి అడివార ప్రాంతంలో నిలబడి స్వామిని సేవించినారు కీర్తించినారు అని మరొక అభిప్రాయం ఇంకా కొంతమంది ఒకవేళ ఇది నిజం కావచ్చునేమో కానీ తిరుమలలో స్వామిని కూడా దర్శించిన వారు లేకపోలేదు అని కూడా అనేవాళ్ళు ఉన్నారు ఇది సంప్రదాయానికి సంబంధించింది ఇది విశ్వాసానికి సంబంధించింది ఇది కర్ణాకర్ణిగా మనకు తెలిసినటువంటిది ఏది ఏమైనప్పటికీ కూడా ఆళ్వారులు తిరువేంగడమని కీర్తించారు ఈ దివ్యక్షేత్రాన్ని వారు బహుదా ప్రశంసించినారు ఈ తిరు అంటే పవిత్రత అని అర్థం ఈ పవిత్రత ఎలా చేకూరింది అంటే ముఖ్యంగా దేవుని బట్టి తీర్థం బట్టి ఇక ఇతర మహిమల గురించి ఏ క్షేత్రంలో అయితే మహిమలు ఎక్కువ ఉంటాయో మహిమలను భక్తులు భావిస్తూ ఉంటారో ఆ క్షేత్రానికి వ్యాప్తి వస్తూ ఉంటుంది అలాగే ఆ దివ్య దేశాలలో ఉండేటువంటి తీర్థాల వల్ల మహాత్మ్యం వస్తూ ఉంటుంది అలాగే ఆయా ప్రాంతాలలో నెలకొన్నటువంటి అర్చావతార మృతుల యొక్క విశేషాది గుణాల వల్ల ఒక రకంగా వ్యాప్తి వస్తూ ఉంటుంది ఇలా మూడు రకాలైనటువంటి వ్యాప్తి ఉండడం వల్ల ఇది తిరు కాగలిగింది తిరుమల కాగలిగింది ఈ తిరుమలై అనేటువంటి మాటను మొట్టమొదట పేయాళ్వార్ చెప్పడం అనేటువంటిది విశేషం తిరండి అరువి పాయిం మేల్ అని అన్నారు అలాగే తిరుమలయే అని తిరుమల అనే మాటని మొట్టమొదట వాడారు మనకు తిరుపతి ప్రసిద్ధి దిగువ తిరుపతి ఎగువ తిరుపతి అని మాత్రమే అంటూ అనుకుంటూ ఉంటాం పై తిరుపతిని తిరుమల అనడం ఒక సంప్రదాయం ఆ తిరుమల పవిత్రమైన కొండ అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు ఈ ఆళ్వారులైనటువంటి వారు ఈ తిరుమలలో నెలకొన్నటువంటి అర్చావతార మూర్తిని వెంకట నాయకుని శ్రీనివాసు అనేక రకాలుగా కీర్తించారు ఆ కీర్తనలను పరిశీలిస్తే మనకు ప్రధానంగా మూడు రకాలైనటువంటి స్థుతి ప్రగతులు కనిపిస్తాయి మొదటిది ఇతర దేవాలయాల్లో ఉన్నటువంటి నూట ఎనిమిది దివ్య తిరుపతుల్లో ఉండేటువంటి ఆ అర్చావతార మూర్తులతో అభిన్నంగా చెప్పడం ఆ రాముడే ఈ వెంకటరాముడు ఆ కృష్ణుడే ఈ వెంకటకృష్ణుడు ఆ నరసింహుడే ఇక్కడ వెంకట నరసింహుడు అని ఇతర ఆలయాలలో ఉన్నటువంటి అర్థావతార మూర్తులతో అభేదంగా చెప్పడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా కనిపిస్తుంది దీని బట్టి ఆ నూట ఎనిమిది దివ్య తిరుపతులతో పాటు ఒక తుల్యత్వం అనేది ఏర్పడింది అని చెప్పవచ్చు అలాగే రెండవది ఏమిటంటే ఎప్పుడైతే ఆయా అవతారాలను కీర్తించినామో మహావిష్ణువుకు ఉండేటువంటి దశావతారాలను కూడా ఈ వెంకటేశ్వర స్వామికి అన్వయించి చెప్పడం కూడా ఆళ్వారుల యొక్క రచనలో కనబడుతుంది భగవంతుడు దుష్టులను శిక్షించడానికి శిష్టులను రక్షించడానికి అవతరిస్తూ ఉంటాడని మీకందరికీ తెలిసినదే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అటువంటి అవతారాలు ఏర్పడికి వాటిలో ప్రధానంగా పది అవతారాలను మాత్రం మనం చెప్పుకుంటూ ఉంటాం దశావతారాలని ఈ దశావతారాలను వెంకటేశ్వర స్వామికి అన్వయిస్తూ చెప్పడం అనేది ఆళ్వారుల యొక్క పద్ధతులలో ఒకటి ఇతడే వామనుడు ఇతడే కృష్ణుడు ఇతడే భూమిని ఉద్ధరించినటువంటి వరాహమూర్తి అని కీర్తిస్తూ ఉంటారు కనుకనే తిరుమలలో జరిగేటువంటి అనేక ఉత్సవాలలో మనకు కృష్ణుడికి ప్రాధాన్యం ఉన్నది ఇతర అర్చామూర్తులకు కూడా ప్రాధాన్యం ఉందని చెప్పవచ్చు ఇక మూడవది ఆళ్వార్లు ఆనాటి తిరుమల యొక్క ప్రకృతిని అత్యద్భుతంగా వర్ణించినారు ప్రకృతి చాలా గొప్పది ప్రకృతి పురుషుడు అని మనం అంటూ ఉంటాం ఆనాటి తిరుమల ఎలా ఉండేదో తెలుసుకోవడానికి పాసురాలు మనకు సహకరిస్తాయి వేదంలో ఎలాగైతే ఊషస్సు యొక్క వర్ణన బట్టి ఆనాటి ఆ శీతోష్ణస్థితి భౌగోళిక స్థితి ఆ తన్మయత్వం అనేటువంటిది ఎలా మనం అనుభవించగలుగుతున్నామో అదే మోస్తరు ఆళ్వారులు కీర్తించినటువంటి ఆ తిరుమలలో ఉండేటువంటి ప్రకృతి దృశ్యాలను మనం పరిశీలించినప్పుడు అటువంటి ఆనంద అనుభూతిని మనం పొందుతూ ఉంటాం ఇక్కడ ఉన్నటువంటి చెట్టు మామూలు చెట్టు కాదు ఇక్కడ తిరిగేటువంటి ప్రాణులు మామూలు ప్రాణులు కావు ఇవంతా కూడా దేవతాస్వరూపాలుగా మన వాళ్ళు భావిస్తూ ఉంటారు తాళ్లపాక అన్నమయ్య కూడా ఇదే చెప్పాడు వేదములే శిలలైనాయి అని అన్నాడు అలాగే వృక్షాలు మరి తాపసులు అని వర్ణించినాడు కనుక ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా రాయి కాని రప్పగాని సెలయేరు కాని కోరేరు కాని మరి పక్షిజాలం కాని మృగజాలం కానీ అంతా కూడా పరమేశ్వరుని సేవించడం కోసము సాక్షాత్కరించినవి అనే దృష్టితో మనం భావించవలసి వస్తుంది ఈ దృష్టితోనే అనేక ఆళ్వారులు అనేక రకాలుగా కీర్తించారు పోగేయాళ్ అనేటువంటి ఆయన ఊరు వన్ కురవల్ అనేటువంటి పాసరల్లో మన ముందు అత్యద్భుతమైనటువంటి ఒక దృశ్యాన్ని పెట్టాడు ఈ తిరుమలట ఆ తిరుమల అక్కడక్కడా పైర్లు పండిస్తూ ఉన్నారట మత్చికతో ఉండేటువంటి ఎరువులు ఆ పైరు మీద పడ్డాయట ఆ పైరు మీద పడి పాడు చేస్తూ ఉంటే మరి పంట పాడు చేస్తుంటే రైతుకు కోపం వస్తుంది కదండి అందువల్ల ఈ కురవలు అనేటువంటి వారు అక్కడ ఉండేటువంటి మణులు అంటే తిరుమలలో ఎక్కడ చూసినా మణులే కనుక ఆ మణులను రాళ్లగా భావించి ఆ మచ్చికతో వేస్తూ ఉండేటువంటి ఏనుగుల మీద విసురుతూ ఉన్నారట అలా విసురుతూ ఉంటే మణుల యొక్క కాంతులను చూచాయి అలాగే నల్లటి ఏనుగులను చూచాయి నల్లటి ఏనుగులను చూసినటువంటి పాములు మణుల యొక్క కాంతిని చూసినటువంటి పాములు భయపడిపోయి పొట్టలో పుట్టలో ఏ విధంగా అయితే పిల్లవాడు భయపడితే పొట్టలో దాక్కుంటాడో అలాగే పాములు పుట్టలో దాక్కుంటూ ఉన్నాయి అని పోగహి అల్వార్ ఒక మంచి పాసురంలో తెలియజేశారు దీనినే ఒక తెలుగు కవి మదపూటే మదబూటేలు పైరు పంటల మీద పడి సేయ కురవలు మణులతో గురి చూచివేయ మణుల కాంతును చూచి మరి పెచ్చు పెరుగు కారు ఏనుగులను కరిమబ్బుగాగా తడయక దర్శించి తరాబుంది పాములు పుట్టలో భయపడి పారే నిత్యశూరుల వారు మించి అట తిరుగాడడి అలవేంగడంబు నెల కొన్న వింతలా నొప్పు దివ్య దేశం బది తిరుమలై కాదా దివ్య దేశం బది తిరుమలై కాదా అని వర్ణించాడు అలాగే అనేటువంటి ఆయన పెరుగు బదవేయడం మాపిడక్ మున్ని అనేటువంటి పాసనంలో ఒక సుందరమైనటువంటి దృశ్యాన్ని ఇక్కడ విశేషంగా చెప్పాడు ఇక్కడ ఏమిటంటే ఒక ఏరుగట ఎరుగుతో పాటు ఒక ఆడ ఏరుగు కూడా ఉంది ఏనుగు మీద ప్రీతి కలిగింది ఇది సహజమే అలాగే ఈ కీర్తనలో తన తచ్చాడు తన సతీ మగ ఏనుగు సంప్రీతి మమతలు కాను కాను కదా వసగా మన ఇళ్లలో కూడా సతనుడు చూసినప్పుడు మనకి ఒక సందర్భంలో బాధ కలుగుతుంది ఒక సందర్భంలో వారి పేరే ప్రీతి కలుగుతుంది ఒకరి సందర్భంలో వారి మీద మనకు ఎక్కడైనటువంటి గౌరవం కూడా కలుగుతూ ఉంటుంది అలాగే ఈ తిరుమల మీద సంచారం చేస్తున్నాయట ఏరుగులు ఒక మగ ఏనుగు తన ఆడ ఏనుగును చూచిందట ఆడ ఏనుగు మీద మమకారం పెరిగింది ఏదో ఒక బహుమతి ఇవ్వాలనుకున్నది ఏమి ఇవ్వాలి ఒకసారి పరిశీలించిందట ఆ తిరుమలలో ఎక్కడ చూసినా వెదురులు ఉన్నాయి ఆ వెదురులు ఆకాశాన్ని అంటి ఉన్నాయి వెంటనే ఆ మగయేనుగు తన యొక్క తొండాన్ని చాచి చివర ఉండేటువంటి వెదురును రెండు గణుపులు ఉండే విధంగా తుంచిందట తుంచి తేనె తుట్టెలో ముంచి దానిని ఆడ ఏనుగు ఇచ్చిందట ఆ తేనె స్రవిస్తూ ఉంటే తేనె అంటే ఎంత గొప్పదో సంసారంలో మాధుర్యం లాంటిదన్నమాట అలాగే ఇక్కడ మగయేనుగు తన ఆడ ఏనుగుని ఎలా సత్కరించింది అనడాన్ని పూదత్తాళ్వార్ రమణీయంగా వర్ణించాడు దీనినే ఒక తెలుగు కవి తన చెంత తచ్చాడు తన సతీ జూచీ మగయేన్గు సంప్రీతి మమతలు హెచ్చ కాను కానుక దారి కాంతకు వసగా వినువీధి నిక్కిన వెదురును చూచి రెండు గడుపులదో గండు వెదురులా తొండాన తాలాగి తోడ్తోన అంతా తేనె చుట్టెను ముంచి తేనె జాల్వారా ఆడ ఏనుకి అతి ప్రీతి నొందా ఎంతటి సుందరమైనటువంటి చూడండి అలాగే ఈ పే ఆళ్వార్ అనేటువంటి ఒక ఆళ్వారులు కూడా తెలింద శిలాతల అనేటటువంటి అనేటువంటి ఒక పాసరంలో ఈ కోతుల యొక్క దాంపత్యాన్ని గురించి బడా చాలా బాగా రాశారు ఒక స్ఫటికం లాంటి తిన్నట స్ఫటికం అంటే తెల్లడిది మీకు తెలిసిందే కనుక తెల్లగా మెరుస్తూ ఉంటుంది ఆ స్ఫటికపు తిన్నెల మీద ఒక మగ కోతి ఉన్నదన్నమాట అలాగే ఆడకోతి ఉన్నదట అప్పుడు ఆ మగ కోతిని చూసి ఆడకోతి ఆకాశంలో ఉండేటువంటి చంద్రుడు తనకు కావాలని కోరునదట ఎలాగైతే లోకంలో కూడా సంసార జీవితంలో భార్య కోరడంలో తప్పేమీ ఏమీ లేదు అలాగా ఇక్కడ కోతి కూడా ఆ చంద్రుడు కావాలని కోరునదట ఇదొక విచిత్రమైనటువంటి దృశ్యం అంటే తిరుమల మీద ఏరుగులు మాత్రం కాదు చపల స్వభావం కలిగినటువంటి ఆ కోతులు కూడా ఇలా సంచరిస్తూ ఉన్నాయి పటికంపు తిన్నెలా పారాడునట్టి ఆడకోతి ఒకటి అన్యోన్యమొప్పా మగ కోతి తాగాంచి బమతతో చేరి గగనాన వెలిగడి കാശേ കരുണി തനക്കു കാവലനി തോടുകൂ അതിഗോയോ ഇതിേ ബലിനട വാമനുണ്ടതേ വേങ്കടന ചൂട വലസിരാടദിഗോ ബരിചക്രവർത്തി നനവാ വാമരുടെ ഇക്ക വെങ്കടേശ്വരുടെ അവതരിച്ച് ഉണ്ടാകും అనే విషయాన్ని ఆళ్వారులు ఇక్కడ విస్తరించి చెప్పారు అలాగే తిరుమంగయ్య ఆళ్వార్ ఆళ్వారులలో తిరుమంగయ్య ఆళ్వార్ చాలా గొప్పవాడు ఆయన దర్శించినన్ని క్షేత్రాలు ఎవరు కూడా దర్శించలేరు ఆయన చేసినటువంటి సేవా కైంకర్యాలు అనంతములు అన్నమాట పొదరా అనుభూతితో చెప్పినటువంటి మహానుభావుడు ఆయన వైపల్మణి విలకాయ్ అనేటువంటి మామది అనేటువంటి కీర్తనలో ఒక సుందరమైనటువంటి ఒక దృశ్యాన్ని ఇచ్చారన్నమాట లోకంలో మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదో సేవ చేయాలనుకుంటాం మనకు తోచినటువంటి సేవ చేయాలనుకుంటాం డబ్బున్న వాళ్ళు డబ్బు ఇవ్వవచ్చు లేకపోతే కైంకర్యాదులు చేయవచ్చు లేదా భక్తాదులకు సేవకులవి మనం కూడా సంతోషాన్ని పొందవచ్చు అలాగా ఒక ఏనుగు చూచిందట తిరుగుతూ ఉన్నది ఆ కొండ శిఖరం మీద ఆనాడు పున్నమేమో నిండు చంద్రుడు ప్రకాశిస్తున్నాడు వెంటనే ఆ ఏనుగుకి ఆ వెంకటేశ్వర స్వామి గర్భగుడి గుర్తు వచ్చిందట గర్భగుడి ఎంత అయినప్పటికీ ఎన్ని దీపాలు పెట్టినప్పటికీ కొంత చీకటిగా ఉండడం తప్పేమీ లేదు ఇది ఆలయ రహస్యం కూడా అది వేరే అంశం అనుకోండి కనుక ఆ ఏనుగు ఆ ప్రకాశిస్తూ ఉండేటువంటి చంద్రుడు చూసి ఈ చంద్రుడు అనేటువంటి దీపాన్ని కానీ ఆ గర్భగుడులో పెట్టినట్టయితే స్వామిని తనవి తీరా చూడవచ్చు కదా అని ఆ ఏనుగు కొండ శిఖరం ఎక్కి తొండంతో ఆ చంద్రుని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది అని అత్యద్భుతంగా వర్ణించాడు దీనినే ఒక తెలుగు కవి చల్లని కాంతుల చంద్రుని చూచి తిరుమలేశ్వరునికి దీపమై ఉంచ ఉంచనాని తోడ్తోనలాగు గజబునూ బంధింప పగతురు తలపా ఆ చంద్రుడి లాక్కోవాలడుగు తొండంతో ప్రయత్నం చేస్తుంటే అప్పుడు కొంతమంది ఆ ఏనుగును బంధించాలని అనుకున్నారట అలా బంధించాలనుకున్నప్పుడు ఆ తిరుమలలో తిరిగేటువంటి ఈ కురవలనేటువంటి వారు ఏం చేస్తున్నారు అలా బంధించకుండా బాణాల వర్షం కురిపిస్తున్నారట గజమును బంధింప పగతురు తలపా తిరుమల కురవలు దీటు స్పందించి కురియా అట్టి చూడా అమిత శుభంబు స్వామిని దర్శించలేకపోవచ్చు కానీ ఆ తిరుమల స్మరణే పవిత్రమైనది ఆ తిరుమల కొండ మీద కాసేపు నడిచి ఉండడం ఎంతో పుణ్యం ఈ క్షేత్రంలోనే ఆళ్వారులు సంచరించినారు ఈ క్షేత్రంలోనే ఆచారులు సంచరించినారు ఈ క్షేత్రం మీదనే ఎందరో భక్తులు సంచరించినారు అలాగే ఎందరో దానాలు చేసిన వారు ఉన్నారు కైంకర్యాదులు చేసినటువంటి వారు పుణ్యాత్ములు వారు ఉన్నారు ముక్కుబుడులు చెల్లించుకున్నటువంటి వారు అటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆ తిరుమల కొండ మీద కాలు మోపడమే చాలా గొప్పది అరణంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అందువలనే అట్టి అద్రిని చూడా శుభంబు అని తిరుమడిశ ఆళ్వారు చెప్పారు అలాగే ఆండాళ్ ఆళ్వారులలో ఆండాళ్ ఒక మాత్రమే స్త్రీ ఆండాళ్ శ్రీవిల్లి పుత్తూరులు జన్మించింది మరి సేవించింది తర్వాత రంగనాథుల ఐక్యమైన బ్రహ్మోత్సవ సందర్భాల్లో పుత్తూరు నుండి దండలు రావడం స్వామివారికి అర్పించడం అనేటువంటి సంప్రదాయం ఇప్పటికి కూడా ఉంది ఈ ఆండాళ్ తన యొక్క రచనల్లో ఈ తిరువేంగడముడయాన్ని స్మరించింది ఆ కృష్ణుడు నల్లనివాడు వెంకటేశ్వరుడు నల్లనివాడు మేఘాలు కూడా నల్లనివి మేఘాలు వర్షిస్తాయి అలాగే స్వామి వరములు కుప్పిస్తాడు ఏమి వలసిన ఇచూ ఎప్పుడైనా దైవమూ అని అన్నమయ్య అత్యద్భుతంగా చెప్పాడు ఎవరికి ఏది కావాలంటే ఇచ్చేవాడు ఆ స్వామి పదవి కావాలా ఇస్తాడు ఆరోగ్యం బాగుపడాలా ఇస్తాడు సంతానం కావాలా ఇస్తాడు మానసిక బాధలతో ఉన్నామా మానసిక బాధలు తొలగిస్తాడు అంత మాత్రం కాదు లోకక్షేమాన్ని కోరుతామా నీ బుద్ధి మంచిది నాయనా అని లోకక్షేమాన్ని కూడా ప్రసాదిస్తాడు ఏమి వాళ్ళది నయచ్చు ఎప్పుడైనాను దైవము భగవంతుడు ఇచ్చినటువంటి నాలుగతో ఆ స్వామిని కీర్తించాలి కనుకనే ఆ తాళ్ళభాగ నమాచారులు వారు చెప్పారు నారహరి కీర్తన నాని నా జిహ పరుడు నృతింపగ నోపదు జిహ్వ అన్నారు నిధి చాలా సుఖమా రాముని సన్నిధి సుఖమా అని త్యాగరాజస్వామి చెప్పారు నాలుగు ఉన్నందుకు భగవంతుణ్ణి స్మరించాలి మందార మకరంద మాధుర్యమనదేలు మధుబంబు ఓమనే మదనమ్మలకు అన్నాడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ జిహ అని తెలుగు కవులు చెప్పుకున్నారు అన్నిటికంటే మిన్నగా ఇతర ఆళ్వారుల కంటే కూడా భిన్నంగా కులశేఖర ఆళ్వారు ఆయన ముకుందమాల రాసినటువంటి ఆయన ఆయన యనవంశంలో పుట్టినటువంటి ఆయన ఈయనకున్నటువంటి భక్తి అపారమైనది కులశేఖర ఆళ్వార్ ఆ తిరుమలలో ఎలా ఉండాలి అన గురించి ఆయన భావించుకున్నారు ఇంతవరకు చెప్పినటువంటి వృత్తాంతాల్లో చాలా వరకు మృగాలు కనిపిస్తాయి ఏదుగులు కనిపిస్తాయి తర్వాత కోతులు కనిపిస్తాయి ఇంకా ఇతర ప్రాణులు కనిపిస్తాయి కానీ కులశేఖర ఆళ్వార్ ఆ భూమికి మీదని చెబుతూ ఒక వింతైన భావనని ఆయన వ్యక్తపరిచారు ఈ తిరుమల కొండ మీద కొంగగా ఉందామా అని ఊహిస్తాడు మరి ఎగిరిపోవచ్చు కదా అలాగే చేపగా ఉందామా అనుకుంటాడు మడుగు వట్టిపోవచ్చు కదా కరెంట వాహికగా ఉందామా అంటే ఎప్పుడైనా అవసరమైతే తప్ప లోపల పోవడానికి వీల్లేదు లేదా బయటనే ఉండవలసింది కదా అనుకుంటాడు చంపక వృక్షంలాగా ఉందామా ఒకవేళ కొట్టిపడేస్తే ఏమిటి అని పొదలాగా ఉందామా దారికి అడ్డంగా ఉందని తొలగించవచ్చు శిఖరంగా ఉందామా ఉంటే బాగుంటుంది కానీ మరి భక్తులతో మనకి అనుబంధం తగ్గిపోతుంది చలయేరుగా ఉందామా పారేటుంటిది కదా అని ఈ విధంగా ఆలోచించి 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 పడియా పవడవా గర్భగుడిలో ఆ స్వామివారి ముందు పడిగా ఉంటూ ఉండి ఆ స్వామివారి యొక్క దివ్య ప్రవాళమైనటువంటి అదరాన్ని చూస్తూ ఉంటాను చెప్పి చివరకు అది కూడా సాధ్యపడదేమనుకొని మలై మేల్ ఏదేనుమావేనే ఈ కొండ మీద ఏదైనా అవుతాను అని చెప్పుకున్నటువంటి అన్నమాట ఆ వైష్ణవత్వం అనేటువంటిది సామాన్యమైనటువంటిది కాదు తాళ్లపాక పెద్ద తిరుమలాచారుల వారు వైష్ణవాని గురించి ఒక మంచి పాట కూడా రాశారు కన్నవారికెల్ ఎలా కలుగు వైష్ణవము కన్నవారికెల్లా ఎలకలుగు వైష్ణవూ వైష్ణవము వెను మగవలే వీర వైష్ణవు నకూ ఆ విష్ణువుని నమ్మవరే కన్నవారికెళ్ళ ఎలకలుగు వైష్ణవూ వెను నీ నం మగవలే వైష్ణవునకు పరగ పాప కంటే భయము నొందగవలే పరగ పాపము కంటే భయమునుందగవలే అరయ సంసారముందు అరుచి పుట్టగవలే విరచి భోగములందు వెసటు పుట్టగవలే విరతి కలుగవలే వీరవైష్ణవులకు కన్నవారికెళ్ళ ఎల కలుగు వైష్ణవము వెనుని నమ్మగవలే వీరవైష్టవులకు తలపోసి సుజ్ఞానము ಧನಮನಿ ಉಂಡವಲೆ ತಲಪೋಸಿ ಸುಜ್ಞಾನ ಧನಮನಿ ಉಂಡವಲೆ ಪಲಸಿ ತನನೇರಾಲೆ ಪುಡು ತಲ ಆಚಾರ್ಯುಡೆ ಆಚಾರ್ಯುಡೇ ಕಲಕಾಲಚಾರ್ಯುಡೇ ಗತಿಯ ಉಂಡವಲೆ. వెలిగోరకుండవలే వీరవైష్ణవము కనవారికెల్ల ఎలకలు గో వైష్ణవము వెనుని నమ్మగవలే వీర వైష్ణవము ఘనమోక్ష మార్గమందు కడురుచి కల్గవలే పెనగి భాగవతుల ప్రేమ కలుగగవలే తనరి శ్రీ వెంకటేశు దాసుడే బ్రతుకగవలే వినయము కలుగవలే వీర వైష్ణవునకు నకు కన్నవారికెల్లా కలుగు వైష్ణవము వెనుని నమ్మగవలే వీరవై కూ వైష్ణవుడు ఎలా ఉండాలి అనడం గురించి చెప్పారన్నమాట అంటే భయపడాలట సంసారం పట్ల అరుచిపేట ఉండాలట భోగాల పట్ల లొంగిపోకూడదట అలాగే విరతి కలగవలట తర్వాత ఆచారుడే శరణంగా భావించాలట అని అనేక విషయాలు కూడా చెప్పారు అటువంటి వాడే వీరవైష్ణవుడనే పెద తిరుమలాచారుల వారు తన సంకీర్తనలో చెప్పారు అటువంటి వైష్ణవ సంబంధించినటువంటి వారే ఆళ్వారులు అలాగే మనకు ఆచారులు కూడా ఈ ఆళ్వారులలో ఈ పది మంది కూడా ఆ స్వామిని కీర్తించిన విధానంలో కొంచెం తేడా ఉంది ఆకారంలో తేడా ఉంది తాడ్ అని ఒక పాసన ఉంది అందులో జటాజూటములు ధరించినటువంటి వాడు అలాగే పెద్ద కిరీటము కలిగినటువంటి వాడు అందమైన మడు అనేటువంటి ఆయుధం ధరించినటువంటి వాడు అలాగే సర్పాభరణం కలిగినటువంటి వాడు బంగారపు మలతాడు కలిగినటువంటి వాడు నాలుగు దిక్కులా ప్రవహించేటువంటి జలపాతాలతో కూడినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి స్వామి అని పేయాళ్వార్ తాషడయుం నీళ్డియుం అనేటువంటి పాసంలో చెప్పారు యద్భావం తదురూపం కనుక వారు ఆనాడు దర్శించినటువంటి ఆ భావన కావచ్చు కనుకనే మరొక ఆళ్వార్ రథనంలో షంగ్ విల్ వాళ్ళు చక్కరక్ అని అన్నారు పంచాయతములు ధరించినటువంటి వాడు అన్నారు చూసారా కనుక తిరుమలలో నెలకొన్నటువంటి స్వామి మహావిష్ణు మనంలో ఏమాత్రం కూడా సందేహము లేదన్నమాట అలాగే ఈ తిరుమల మీద అనేక ఉత్సవాలు జరిగి ఉండవచ్చు ఇప్పుడు ఎన్నో జరుగుతున్నాయి మరి ఆళ్వారుల కాలంలో ఇన్ని ఉత్సవాలు ఉండేవా అనడానికి ఆధారాలు లేవు గానీ ఆళ్వారుల యొక్క పాసురాలలో కొన్ని సూచనలు మాత్రం ఉన్నాయి ఉదాహరణకిశయ వేది అర్హల్ కనుక వేది అర్హల్ మరి వస్తున్నారట ఎలా వస్తున్నారు నానాదిక్కుల నుండి వస్తున్నారు ధూప దీప పుష్ప తీర్థాది పూజా ద్రవ్యాలు పట్టుకొని పరపరంపర వస్తున్నారన్నమాట ఒక ఆళ్వారు కీర్తించాడు మరొక ఆళ్ళువారు పారాసినాళ్ ద్వాదశి రోజు జరిగేటువంటి తిరువారాధన వైష్ణవాలయాల్లో ఏకాదశికి ప్రాధాన్యం ఉంది ద్వాదశికి కూడా ప్రాధాన్యం ఉంది కనుక పారాసినాళ్ళు అనడం వల్ల ద్వాదశి తిరువారాధనని వారు స్మరించినారు మరొక ఆళ్వారైతే స్వామివారి యొక్క తిరునక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రానికి సంబంధించిన విశేషాలు చెప్పారు తమిళంలో తిరువోణం అంటాం తిరువాదిరే అంటారు నక్షత్రాల ముందు తిరు అనేటువంటిది చేర్చింది ఈ రెండు నక్షత్రాలకి కనుక ఆ నక్షత్రాలలో ఇది ఎంత పవిత్రమైనటువంటిదో మనకు అర్థమవుతుంది కనుక విడువిల్ ఒలి అధిరి అధిరా అన్నారు కనుక శ్రవణ నక్షత్రాల్లో జరిగేటువంటి ఉత్సవాలను గురించి కూడా వారు చెప్పారు సాయంకాలం జరిగేటువంటి నీరాధనం గురించి కూడా వారు చెప్పారు వర్షం పడుతూ ఉంటే దేవతలు గొడుగులు పట్టుకుని వస్తూ ఉన్నారు అని కూడా చెప్పారు ఇంకా ఎంత బాగా చెప్పారంటే ఏనుగులు సెలయేరులో ఉంటే మరి ప్రవహించేటువంటి ప్రవాహంలో ఉంటే అవి పాదాలు కడుక్కొని స్వామిని సేవించడానికి సిద్ధమవుతున్నాయా అనే విధంగా ఉన్నాయని కూడా ఆ జంతువులకు కూడా ఆ ప్రాణులకు కూడా ఉండేటువంటి ఆ ఆధ్యాత్మిక జిజ్ఞాస స్వామి మీద ఉండేటువంటి భక్తిని తెలియజేశారు ఇంతవరకు ఆళ్వారులలో ప్రసిద్ధులైనటువంటి వారు తిరువేంగడ గురించి తిరుమలను గురించి ఆ తిరుమలలో జరిగేటువంటి ఉత్సవాలను గురించి చెప్పిన దాన్ని మనం తెలుసుకున్నాం ఆ తర్వాత వైష్ణవంలో ఆళ్వారుల తర్వాత ఆచారులకు చాలా ప్రాధాన్యం ఉంది ఎవడైతే ఆచరించి ఇతరులకు మార్గదర్శకుడు అవుతాడో ఆయనే ఆచారుడు అన్నమాట ఈ ఆచార్య నిష్ట అనేటువంటిది వైష్ణవంలో చాలా గొప్ప అన్నమాట ఒక భక్తుడు చెప్పాడు భగవంతుడా నీవెవరో మాకు తెలియదు మరి ఆచార్యుడే నాకు సర్వస్వము ఆచారుడు చెప్పగా నిన్ను తెలుసుకుంటున్నాను అన్నారు కనుక ఆచార నిష్ట ఆచారునికి భగవంతునికి తేడా లేదు కనుకనే అన్నమయ్య కూడా రామానుల వారి గురించి చెప్తూ ఘన గురు దైవం అన్నాడు ఆయనే దైవము అన్నాడు ఆచారుడికి దైవానికి ఏమాత్రం కూడా తేడా లేదన్నమాట కనుక అటువంటి ఆచారులు శ్రీవైష్ణవంలో సుమారు ముప్పై నాలుగు మంది ఆచారులు కనిపిస్తారు ఆ ఆచారులలో మనకు అనంతావాన్ ఒకడు తర్వాత తిరుక్కచ్చనంబి మరొకడు నాదముని ఉన్నారు మనవాడ మహామని ఉన్నారు ఇంకా సుమారు ఎందరో ముప్పై నాలుగు మంది దాకా ఉన్నారు వారిలో తిరుమలతో ప్రగాఢమైనటువంటి అనుబంధం కలిగిన వారిలో అనంతాళ్న్ ఒకడు తిరుమలలో మనం ఉంటున్నాం గనక తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు తప్పనిసరిగా ఈ తిరుమల మాడవీధుల దగ్గర ఉన్నటువంటి అనంతాళ్న్ తోటను దర్శించవలసిందిగా ఈ దాసుడు మనవి చేస్తున్నాడు అనంతాళ్న్ ఎంత గొప్పవాడో ఆయన శ్రీరంగంలో ఉంటూ ఉండగా భగవద్ రామానుదుల వారు ఏమన్నారు అయ్యో తిరుమల మీద పుష్పకైంకర్యం చేసేవాళ్ళు లేరు కదా ఈ తిరుమల మండపం అని ప్రసిద్ధి తిరుమలలో పుష్పకైంకర్యం చేసేవారు ఎవరైనా ఉన్నారా అని అడిగారు అని ఉపదేశించారు ఆ సందర్భంలో శిష్యులు భయపడ్డారు మరి ఈ రోజుల్లోనే ఇన్ని భయాలు ఉన్నాయి కదా ప్రాచీన కాలంలో భయంకరమైనటువంటి క్రీకారణ్య ప్రదేశాల్లో జంతువులు తిరిగేటువంటి ప్రదేశాలలో వెళ్ళి సేవ చేయడానికి ఎవడు సిద్ధపడతాడు కనుక శిష్యులెవరూ కూడా తడపడాయిస్తూ ఉంటే అనంతాళ్వాన్ లేచి స్వామి మీరు అనుగ్రహిస్తే ఆ కైంకర్యానికి నేను వెళతానన్నాడు అప్పుడు ఆయన భగవద్ రామానుడు లేనటువంటి వారు చాలా సంతోషించి అనందాన్ని పెళ్ళై అని అన్నారు నీవే మగధీరుడవి అని అన్నారు ఆ అనంతావాన్ తన యొక్క భార్యతో సహా ఈ తిరుమలకి విచ్చేశారు పుష్ప కైంకర్యం చేయడాని కోసం చెరువు తవ్వడానికి సిద్ధమైనారు అలాగే ఒక నడబావి తవ్వడానికి కూడా సిద్ధమైనారు భార్యతో సహా ఆయన పనిచేస్తున్నాడు స్వామివారికి పుట్టింది అయ్యో శ్రీరంగం నుండి వచ్చాడు కదా ఆ భార్య చూస్తే గర్భవతిగా కనిపిస్తూ ఉన్నది కదా మరి అలసిపోతున్నాడే మనం కూడా సహాయం చేద్దామని ఆ పరమాత్ముడు ఆ శ్రీనివాసుడు ఒక పసిబారునిలాగా వచ్చాడు అనంతావాన్ దగ్గర వచ్చి స్వామి నాకు అప్పచెప్పండి నేను నిమిషంలో పూర్తి చేస్తానంటే అప్పుడు అనంతాల్వాన్ ఇది పవిత్రమైనటువంటి కార్యము ఆచార్యుడు నాకు అప్పగించినటువంటి కార్యము నేనే చేయవలే నీ యొక్క సహాయం నాకు అక్కర్లేదు పొమ్మన్నాడు ఆ పసిపిల్లవాడు ఊరుకోకుండా మెల్లగా అనంతావాన్ సతీమణి దగ్గర వెళ్ళి అమ్మ అలసిపోతున్నావు నీవంటే అయ్యగారికి కనికరం ఉన్నట్టు కనబడలేదు నేను నీకు సహాయపడతానని ఏదో నమ్మించాడన్నమాట అలాగా ఆయన తన పనిని వదిలేసినప్పుడు ఆ మట్టి మరి తవ్వేసి పారలు వేస్తున్నప్పుడు ఆ పారను నెత్తిమీద పెట్టుకుని పార వేస్తూ పోయాడన్నమాట ఆ పసిపిల్లవాడు పని శీఘ్రంగా జరుగుతూ ఉండడంతో అనంతాళవానికి సంశయం వచ్చింది చూచారు చూచిన తర్వాత ఈ పసిపిల్లవాడి చూడగానే కోపం వచ్చింది ఎందుకంటే ఆచార్యుడికి చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం నడుచుకోవడం లేదు కదా అనేటువంటి భావన కలిగింది వెంటనే ఆయన దిగమన్నాడు ఆయన చెట్టు ఎక్కాడు అప్పుడు అయ్యా నన్ను వదిలిపెట్టు నీకు పీతాంబరం ఇస్తాను కుండలాలు ఇస్తాను నన్ను వదిలిపెట్టమని స్వామి అన్నాయట అలాగే అని అనగానే దిగాడు పరిగెత్తి వెళ్ళిపోయాడు ఆ సమయంలో అనంతావానికి చాలా బాధ కలిగిందన్నమాట బాధ కలిగి ఆ గుణపాన్ని విసిరారు ఆ గుణపమే తగిలింది తర్వాత ఆ పసిపిల్లవాడు గుడిలో వెళ్ళి దాక్కున్నాడు సాయంకాలం అర్చకులు వచ్చారు ప్రార్థిస్తే గుడి తెరిచారు పసిబాలుడు కనబడలేదు ఇటువంటి వృత్తాంతాలు మనకు ఆ అనంతావాన్ చరిత్రలో కనిపిస్తుంది ఆయన యొక్క భాగవత నిష్ట ఎంత గొప్పదో చెప్పడానికి వీల్లేదు ఆ తోటకు స్వామి చేసేటువంటి వారు స్వామి విహరించేటువంటి వారు ఆ దినాన్ని పురస్కరించుకొని ఇప్పుడు కూడా తిరుమలలో ఉత్సవాలు జరుగుతున్నాయి అనంతల్వాళ్ తోటలో ఈ మూడు సంవత్సరంలో మూడు రోజులు మూడు రకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఏమైనప్పటికీ కూడా నిష్టను మరి గుర్తించి సేవకు వచ్చినటువంటి వాడు వైష్ణవుడంటే ఎవరయ్యా అంటే మూడు లక్షణాలు చెప్పాడు కొంగలాగా ఉండేటువంటి వాడు అలాగే కోడిలాగా ఉండేటువంటి వాడు అలాగే లవణంలాగా ఉండేటువంటి వాడని లవణం ఎలాగైతే నీటిలో వేస్తే తన అస్తిత్వాన్ని కోల్పోతుందో దాసుడు అయిన వాడు అలాగా ఉండాలి కొంగ ఏ విధంగా అయితే అలా ఉంటూ ఉండి ధ్యానం చేస్తూ తగినటువంటి వారి కోసం ఎదురు చూస్తూ ఉంటుందో అలా ఉండాలి అని కోడి కూడా ఎలాగైతే చెత్తలో గోష్ఠితో తన యొక్క పిల్లలతో సంచరిస్తూ సారవంతమైన గ్రహిస్తూ ఉంటుందో అలాగా ఉండాలని సంగ్రహంగా చెప్పారు అలాగే తిరుమలకు విచ్చేసినటువంటి వారు ముఖ్యంగా తిరుమల నంబి ఆ తిరుమల నంబిని ఫస్ట్ సిటిజన్ ఆఫ్ తిరుమల అని అంటూ ఉంటారు యామనాచారులు వారు ఆ తిరువాయుమణిని అనుసంధానం చేస్తున్నారు ఆ సమయంలో ఆయన స్పందించినారు అయ్యో స్వామికి పుష్ప తీర్థ దీప ధూపాదులు చేసేటువంటి ఆ భాగ్యం నాకు దక్కడం లేదు కదా అని పరితపిస్తూ ఉంటే అప్పుడు తిరుమల నమ్మ నంబి తాను ఆ కార్యములు చేయడం కోసం సంసిద్ధుడై తిరుమలకు వెళతానని చెప్పారు అలాగే తిరుమలకి విచ్చేశారు రోజు కూడా పాప వినాశం నుండి ఆయన అభిషేకతలను తెచ్చేవాడు తోయ కైంకర్యం అంటారు ఆముక్తమాలేదిలో కూడా చిత్తుడు అంటాడు గృహ సమ్మార్జనము జలాహరణము శృంగార పల్లె కావనం భో గృహ సమ్మార్జనము అంటే ఇక్కడ ఆలయాన్ని శుద్ధి చేయడం అన్నమాట గృహ సమ్మార్జనము జలాహరణము అభిషేకం కోసం నీరు తేవడం అన్నమాట ఆ తిరుమల నంబి మరి మానవులు పారాడినటువంటి చోట పవిత్రమైనటువంటి చోట ఆకాశం నుండి పడేటువంటి చోట ఆ స్వామి యొక్క అభిషేకార్థము ఆయన పాప వినాశనానికి వెళ్ళేవాడు అలాగే ఆ తోయకేంకరం చేయడానికి సంసిద్ధమై ఆ కుంభంలో ఉంచుకొని వచ్చేవాడు స్వామి చూచాడు అయ్యో ముసలివాడు కదా చాలా దూరం నుండి వస్తున్నాడు కదా ఇతనికి సహాయం చేయాలనుకున్నాడు ఇతని యొక్క ప్రశస్తిని ప్రపంచానికి తెలియజేయాలని అనుకున్నాడు వెంటనే ఆ తిరుమల సమీపించి తాత అన్నాడు సంస్కృతంలో తాత అంటే తండ్రిని అర్థం అలసిపోతున్నావు నేను కూడా అలసిపోతున్నాను నాకు దప్పిక వేస్తున్నది కాస్త ఆ మంచినీళ్ళు ఇవ్వరాదా అన్నాడు అప్పుడు తిరుమల నంబి ఈ మంచినీళ్ళు నీకు కాదు నాకు కాదు స్వామివారి అభిషేకం కోసం తీసుకెళతున్నాను దీన్ని అడగడం న్యాయం కాదు ఇది నీ ధర్మం కాదు అన్నాడు పదే పదే అడుగు అడుగుతున్నాడు విసుక్కున్నాడు తీరా తిరుమల నంబి వెళుతూ ఉంటే ఈయన వ్యాధులైన రూపంలో వచ్చాడు కనుక బాణంతో వేశాడు బాణంతో చిన్న చిల్లు ఏర్పడింది నీరు కారుతూ ఉంటే ఆ నీళ్ళంతా పసిపిల్లవాడు తాగేశాడు కాసేపటికి తిరుమల నంబికి పాత్రలో ఏమి నీళ్లు ఉన్నట్టుగా కనబడలేదు బాధపడ్డారు అయ్యో తోయకైంకర్యం చేయలేకపోతున్నానే అపచారం జరిగింది కదా అని విరి తిరిగి చూశారు ఈ వ్యాధుని చూడగానే కోపం వచ్చింది అన్నమాట కానీ ఆ పసిపిల్ల పల్లెవా పసిపిల్లవాడు తిరుమల నమ్మిని చూసి మీరు తాత మీరు భయపడకండి బాధపడకండి అంతకంటే సర్వశ్రేష్టమైనటువంటి తీర్థాన్ని నేను చూపిస్తానని చెప్పి అలా అడవుల వెంబడి ఆయన నడక సాగింపజేశాడు అడవులలో ఆ కొండలో తిరుగుతూ ఒక చోట ఆగాడు అక్కడ ఏ తీర్థము లేదు ఏ జలపాతము లేదు వెంటనే ఆ పసిపిల్లవాడు బాడంతో కొట్టాడు కొడితే ఆ కొండ నుండి ఒక ప్రవాహం అనేటువంటిది ఉబ్బికిందన్నమాట ఇకపైన ఇక్కడ నుండి ఆకాశగంగా తీర్థాన్ని మీరు తీసుకుని వెళ్ళవచ్చు స్వామివారికి తోయకైంకర్యం చేయవచ్చు అన్నాడు కనుకనే ఈనాడు కూడా ఆ వంశస్థులే ఈ కైంకర్యాన్ని చేస్తున్నారు చాలా చిత్రం ఏంటంటే శ్రీవిల్లి విల్లిపుత్రులు కూడా పెరియాళ్ళవారి యొక్క ముప్పై ఆరవ తరం సంతానం వాళ్ళు ఉన్నారు అలాగే అన్నమాచారులు చేసినటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఆ సేవ చేయడం వల్ల అన్నమాచారుల యొక్క వంశస్థులు ఈనాడు కూడా ఉదయం పూట ఆ భూపాలరాగల్లో పాటలు పాడుతున్నారు ఆ వంశం ఆ విధంగా పెరుగుతూ ఉండడం ఇప్పటికీ స్వామి కైంకర్యంలో భాగం పంచుకోవడం అనేటువంటిది ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు తిరుమల యొక్క కైంకర్యం కూడా చాలా గొప్పది అనడంలో సందేహం లేదు చివర ఆయన ముసలివాడైపోయాడు కుమారుడు చనిపోయాడు ఒక తర్వాత కుమారుడంత మానని తాను స్వీకరించినారు అతనికి కుమారశైల పూర్ణుడని పేరు ఇతనికేమో మహాశైల పూర్ణుడని పేరు ఇటువంటి వృత్తాంతాన్ని ఒక తెలుగు కవి అత్యద్భుతంగా వ్రాశాడు యామునాచార్యుల ఆకాంక్ష మేరకు తిరుమల చేరిన పరముడెవడూ అనుదినంబును సాగు అభిషేకమునకుగా తోయంబు చెచ్చడి దొడ్డయెవడూ వ్యాధరూపుడైన వనమాలి అడిగిన నిరువు వనల్ నిండు నిండుకుండయపుడు నిశేషమైపోవా వార వగచిన అభాగ్యుడెవడూ కూర్మి తాతగా పిలిపించుకొన్నవాడు జీవితాంతము భక్తితో చింతలేక సేవ చేసిన వైష్ణవ శేఖరుండు అట్టి తిరుమల అంజలిడు అట్టి తిరుమల నంబికి అంజలిడుదు అని కీర్తించాడు అలాగే అనంతావాని గురించి కూడా చెప్పినప్పుడు ఒక కవి ఇలా అన్నాడు ఆచార్యవర్యుని ఆకాంక్ష నరవేర్ప తిరుమల చేరిరా వరగుండు పుల తోట కొరకు పువోడితోడుగా తెరువు త్రవించిన చేతనుండు సాయంబు కొరకుగా స్వామి చేరగా గుణబంబు విచరిన మనుడతడూ అని అనంతాళ్వాను గురించి కీర్తించారు పుష్పకైంకర్యం చేసినటువంటి అనంతావానితో పాటు భగవద్ రామానుదుల వారిని మనం స్మరించాలి భగవద్ రామానుదుల వారే లేకపోతే తిరుమల ఇంత అంగరంగ వైభవాలతో వెరిగేది కాదు అది సత్యం సత్యం ఆ భగవద్ రామానుజాచారుల వారు మూడుసార్లు తిరుమలకు విచ్చేసినట్టుగా పెద్దలు చెబుతారు ఆయన తిరుపతిలో ఉండగా కొండ ఎక్కలేదు అప్పుడు తిరుమలను మీ వారు కొండ నుండి నడిచి వచ్చేవారు భగవద్ రామానుల వారు తిరుపతి గోవిందరాజస్వామాల నుండి అలిపిరి దాకా వెళ్ళేవారు అక్కడ ఒక చోట శ్రీమద్ రామాయణ రహస్యాలు నేర్చుకునేవారు తిరుమల నమ్మి ప్రవచనం చేస్తుంటే ఆ రహస్యాలను విని సంతోషించేవారని ప్రసిద్ధి అలాగే ఇది సాలగ్రామ రూపం కనుక తొక్కకూడదని మోకాలతో నడిచి వచ్చినాడని కూడా చెబుతూ ఉంటారు ఇక రెండవసారి అనంతాల్వాన్ స్వామి తమను దయచేయవల కదా అని ప్రార్థిస్తే వచ్చినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి అలాగే ఈ తిరుమల మీద ఉన్నటువంటి స్వామి ఎవరు అనడంలో అనేక భేదాభిప్రాయాలు ఏర్పడినటువంటి సందర్భంలో ఆయన వాదించి తిరుమలలో ఉండేటువంటి వాడు శ్రీ మహావిష్ణువే ఏమాత్రం కూడా సందేహం లేదు అనేటువంటి దానిని నిర్ధారణ చేసినటువంటి వారు తిరుమలలో ఉత్సవాలు బాగా జరగడం కోసము మాడవీధులను బాగా వెడల్పు చేసినటువంటి వారు కూడా వారే మాడమ్మని అంటూ ఉంటారు ఇది తమిళంలో బాగా ప్రసిద్ధి సాధారణంగా ఇంటికి మాడమ్మలు ఉంటాయి ఆ మాడంలో దీపాలు పెడతారు దీపాలు పెట్టేటువంటి వారే ఆలయం చుట్టూ ఉండాలని ఎందుకంటే దీపం పరజ్యోతి స్వరూపం కళకళలాడుతూ ఉండాలి కనుక మాడదీపం అని అంటుంటాం మాడవీధులు అంటాం స్వామి తిరిగేటువంటి నాలుగు వీధులు ధర్మార్థ కామ మోక్షాలను ప్రసాదించేటువంటిదన్నమాట ఆ విధంగా ఈ మాడవీధులను విస్తరణ చేసినటువంటి మహానుభావుడు కూడా అలాగే అంతమాత్రం కాదు ఉత్సవాదులు సరిగా జరిగే విధంగా ఆ బింబాదర వైఖానసులను సరిదిద్దినటువంటి వారు కూడా వారే తాము కైంకర్యపొరులుగా ఉంటూ ఉండి సహాయకులుగా ఉంటూ ఉండి ఉత్సవాదులు బాగా జరగడానికి ఆయన సంసిద్ధులైనారని కైంకర్యం అనేక రకాలన్నమాట కైవల్యమున కంటే కైంకర్యం ఎక్కుడు అన్నాడు తాళ్ళపాక అనమాచారులు వారు ముక్తి కన్నా ఈ కైంకర్యం చాలా గొప్పదన్నారు